జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 354వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు శక్యా. ఓం శక్యాయై నమః. మంచి సామర్థ్యము కలిగినటువంటి తల్లి. చాలా అంటే తనకి సమర్థత బాగా ఉన్నదని అర్థం. అలాగే అది పొందడానికి మనం పొందడానికి బాగా కష్టమేమో అలా లేదు, పొందడానికి సుఖంగా సులభంగా పొందడానికి వీలైంది అని అర్థం. అలాగే మూడు ఇంకొక అర్థం ఏంటంటే మంచి ఉత్సాహంగా ఉంటుంది, ఎప్పుడు నీరసంగా అలాగా లేకుండా చక్కగా ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడైతే నిరంతరం ఉత్సాహంతో కూడినటువంటి జీవితం ఉంటుందో అదే సర్వశ్రేష్టమైనటువంటి జీవితం. శకే సాధు శక్యా అంటే శాలివాహనాది శకములలో కూడా ఆరాధించబడేటటువంటి తల్లి. శకము అంటే తరం. ఉదాహరణకి మా శకం అయిపోయింది, ఇప్పుడంతా మా శకం, ఇది మా ఎర అట్లా అంటుంటారు కదా అదనమాట. కనుక ఏ శకానికి ఆ శకం అమ్మవారే తానే దైవం అన్నమాట. ఇది ఇవాళ్టి నామం. ఇంకా ఈరోజు ప్రశ్న ఏంటంటే శక్యము అనేది మనం ఎన్నెన్ని సందర్భాల్లో సొంత వాక్య ప్రయోగం అంటుంటారు చూసారా, చిన్నప్పుడు మనం అలాగా శక్యము అనే పదాన్ని ప్రయోగిస్తూ ఒక్క వాక్యం రాయండి సరేనా. నామాన్ని చెప్పుకుందాం 11 సార్లు. ఎంత చక్కటి స్వామి మీకు దర్శనమిస్తున్నారు కదా బొమ్మలో, చాలా ఆహ్లాదంగా ఉన్నారు. అలాగే అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మనస్సుతోటి జపిద్దాం. ఓం శక్యాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. అందరు గమనిస్తూనే ఉన్నారనుకుంటా, నేను ఎవరెవరు కామెంట్ చేసిన వాటికి లైక్ నొక్కుతున్నానో అవన్నీ చదివినట్లుగా లెక్క సరేనండి. అలాగే మీరు ఎవరెవరైతే వీడియోకి లైక్ చేస్తారో మీరు ఈ నామంతో పాటుగా మీరు కూడా అనునయించారు అని అర్థం అన్నమాట. ఇదే మన కోడ్ లాంగ్వేజ్ సరేనండి. జై శ్రీకృష్ణ.